విశాఖ ఆర్ఆర్ వెంకటాపురంలో గ్రామస్తులు తమ గ్రామాన్ని ప్రభుత్వం విస్మరించిందంటూ గ్రామస్తులు ఆందోళన చెందారు. తమ గ్రామంలో భయంకర ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఉన్నా మమ్మలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కురసాల కన్నబాబు, అవంతి, బొత్స సత్యనారాయణ వెంకటాపురం గ్రామాన్ని సందర్శించారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ రెండు కంటైనర్ షిప్లు ఏర్పాటు చేసి 5 రోజుల్లో 8000 టన్నుల స్టైరిన్ గ్యాస్ ను తరలిస్తామని యాజమాన్యం తెలిపిందని మంత్రి కన్నబాబు అన్నారు. ఈ మొత్తం ప్రక్రియకు ఇంకా 5 రోజులు పడుతుందని తెలిపారు. మంత్రి అవంతి మాట్లాడుతూ గ్రామస్తులకు ప్రభుత్వ అధికారులు అన్ని విధాల అండగా ఉంటారని భరోసా కల్పించారు. లోపల ఎక్కడైనా గ్యాస్ ఉందా ఏమన్నా ఉందా ఏంటో తెలియదు. ఈ క్లీనింగ్ కూడా స్పీడ్గా చేసి సాయంత్రం 4 గంటలకల్లా క్లోజ్ చేసి పబ్లిక్ని అలౌ చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశం. ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. జరుగుతున్న టైంలో ఒకవేళ మిమ్మల్ని కోసం ఆందోళన పడక్కర్లేదు, పంపిస్తాం. కానీ 100 మంది 200 మంది వస్తారంటే మీడియా వాళ్ళు 22 మంది చెప్తాను చెప్పారు, సెటిల్ చేస్తాము విషయం కాదు. ఎందుకంటే 4 రోజులు మిమ్మల్ని ఎవరు ఆపారా? మీరు 4 రోజులు మీరు ఇక్కడే పనిచేస్తున్నారు కదా, మనందరం కలిసే పనిచేస్తాం. దయచేసి ప్రతిదాన్ని ఒక చిన్న అగ్రెసివ్గా మీరు ఆలోచించుకోండి. తర్వాత ఒక విషయం మీకు ఇప్పుడు నేను క్లారిఫై చేసే విషయం ఏంటంటే అది మూతపడే ఉంటుంది. నిపుణుల కమిటీల నివేదికలు వచ్చే వరకు దాన్ని తెరిచే ప్రసక్తి లేదు అనేది మొట్టమొదటి రోజే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇందాక వీడియో కాన్ఫరెన్స్లో కూడా 11:30కి ఆయన ఇచ్చిన ఆదేశం అంటే ఒక్క టన్ను స్టైరిన్ కూడా విశాఖపట్నంలో ఉండడానికి వీల్లేదు అని చెప్పారు. రెండు కంటైనర్ షిప్స్ని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక కంటైనర్ షిప్లో 8500 టన్నుల స్టైరిన్ని ఈరోజు నుంచి లోడ్ చేయడం మొదలైంది. మరో కంటైనర్ షిప్లోకి ఇక్కడ నుంచి కూడా ఇక్కడున్న ఈ సంస్థలో ఎక్కడైతే ఉందో అందులో స్టైరిన్ని కూడా మొత్తం షిఫ్ట్ చేయాలి. నిపుణుల లెక్క ప్రకారం ఇది మొత్తం ప్రక్రియకి 5 డేస్ పడుతుంది అంటారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఒక 5 డేస్లో ఒక టన్ను కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పారు. కంపెనీ కూడా ఆల్రెడీ అధికారులు ఉన్నతాధికారులు మాట్లాడినప్పుడు ఇక్కడ నుంచి మొత్తం దక్షిణ కొరియా తీసుకెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు కూడా హామీ ఇచ్చారు, తీసుకెళ్ళిపోమని చెప్తాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు షిప్స్ కానీ కంటైనర్ షిప్స్ కానీ ఇతర పర్మిషన్స్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్ కానీ మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన ఉన్నత స్థాయి అధికారులు సీఎంఓ కార్యాలయం అధికారులు ఇక్కడ నుంచి మొత్తం పర్యవేక్షించారు, ఆల్రెడీ వచ్చినాయి. మేము చాలా కన్సర్న్తో ఉంది. ఈ ప్రభుత్వం ఈ కర్మాగారం ఏదో తెరిచేస్తారు, ఇవాళ అందరినీ గ్రామాల్లోకి అలవ చేస్తారు, రేపు ఏదో ఓపెన్ చేస్తారు అన్నట్టుగా ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదని దయచేసి నేను 5 గ్రామాలు ఐడెంటిఫై చేసి ఖాళీ చేయించారు. తర్వాత సేఫ్ సైడ్ మిగిలిన గ్రామాలు కూడా ఖాళీ చేయించారు. అదే అక్కడ ఎఫెక్ట్ అయింది, ఎఫెక్ట్ కాలేదని కాదు. సో కాబట్టి దానికి టెక్నికల్గా డాక్టర్స్ కానీ వాళ్ళు సర్టిఫై చేస్తారు. దీనివల్ల ఏం ప్రాబ్లం వచ్చిందండి? సర్టిఫై చేసిన తర్వాత ప్రభుత్వానికి వివక్షత అనేది లేదండి. ఉండి మీకు ఒక ధైర్యాన్ని భరోసా ఉండడానికి. కాబట్టి ఎవరు కూడా ఫ్యాక్టరీలో పరిస్థితి అదుపులో ఉంది, గ్రామాల్లో కూడా పరిస్థితి అదుపులో ఉంది. కాకపోతే మనం వచ్చే ముందు ఏంటంటే ఇవన్నీ కూడా మనం స్టెరిలైజేషన్ చేసుకుని క్లీన్ చేసుకుని జాగ్రత్తలు తీసుకుని వస్తే మీకు ఇబ్బంది ఉండదు, ఎవరికి ఇబ్బంది ఉండదు. కాబట్టి వచ్చిన వాళ్ళు మాత్రం రాత్రికి ఎవరు కూడా వంటలు చేసుకోవద్దండి. దయచేసి వంటలు చేసుకుంటాం కానీ ఇంట్లోనే పళ్ళు తింటాం కానీ పాలు దాటం కానీ చేయొద్దు. ఓన్లీ మీ పెట్టే భోజనం మాత్రమే పెడుతున్నాం, అది కూడా మేము బయటకు వచ్చి పెడుతున్నాం.